చూసాం లాస్ట్ 3 మంత్స్ లో మనం BSC లో యాక్టివ్లీ ట్రేడెడ్ స్టాక్స్ అన్ని చూస్తే ప్రతి 10 కంపెనీల్లో 8 కంపెనీస్ మినిమం 20% పెరిగాయి సో ఇట్స్ ఎ బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అందులో ఎటువంటి సందేహం లేదు కానీ కొన్ని కొన్ని స్టాక్స్ పట్ల మనం హైయర్ లెవెల్స్ లో ఎంటర్ అవడంలో చాలా రిస్క్ ఉంది అది మనం గమనించాల్సిన అంశం ఫర్ ఇన్స్టెన్స్ అదానీ గ్రీన్ చూస్తే మనకు లాస్ట్ 3 మంత్స్ లో ఆర్ సారీ మార్చి 23 నుంచి చూస్తే అదానీ గ్రీన్ హ్యాస్ గాన్ అప్ బై ఆల్మోస్ట్ 200% సో ఈ లెవెల్స్ దగ్గర ఎంటర్ అవ్వచ్చు అని కొంతమంది అడుగుతున్నారు రిస్కీ వెంచర్ అవుతుంది ఎందుకంటే ఇట్ ఈస్ నో డౌట్ ఇట్ ఈస్ వరల్డ్స్ ఇట్స్ గోయింగ్ టు బి వరల్డ్స్ లార్జెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ అండ్ చాలా అగ్రెసివ్గా వాళ్ళు బిడ్ చేస్తున్నారు ప్రాజెక్ట్స్కి మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ కాంట్రాక్ట్ వాళ్ళకి వచ్చింది ఈ మధ్యనే 15,000 crores వర్త్ కాంట్రాక్ట్ ఫ్రమ్ ది ఇండియన్ గవర్నమెంట్ అన్నీ బాగున్నాయి కానీ హ్యూజ్ డెట్ ఉందండి 14,000 crores డెట్ ఉన్న కంపెనీ ఇది సో ఒక మంచి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా కంపెనీగా రూపుదిద్దుకుంటోంది బట్ అట్ ది సేమ్ టైం దేర్ ఇస్ దిస్ హ్యాంగ్ ఓవర్ ఆఫ్ డెట్ ఈ కంపెనీకి సంబంధించి సో డెట్ ఈక్విటీ రేషియో కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ 1:7 2,350 crores ఈక్విటీ అయితే 14,000 crores డెట్ ఉంది సో ఇటువంటి అంశాలు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ సమయంలో చూసి డెసిషన్స్ తీసుకోవాలి ఎప్పుడైనా ఏదైనా వీళ్ళ ప్లాన్స్ కనుక అనుకోని విధంగా తలకిందులు అయితే మనం ఎన్నో పవర్ కంపెనీస్ థర్మల్ పవర్ కంపెనీస్ ఎలాగా మనకు నష్టాలు మిగిల్చాయి చూసాం సో అటువంటి పరిస్థితి ఈ అదాని గ్రీన్ లాంటి స్టాక్ కూడా వచ్చే అవకాశం ఉంది వస్తుందని కాదు బట్ దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ దేర్ ఈజ్ ఏ ఛాన్స్ సో ఈ అంశాలు దృష్టిలో ఉంచుకొని ఆ రిస్క్కి మనం సిద్ధపడితేనే ఇటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి అదర్వైజ్ అవాయిడ్ such companies and enter into మరింత ఫండమెంటలీ సౌండ్ కంపెనీస్లో ఎంటర్ కావాలి